సాధారణ పరిస్థితులంటూ కేంద్రానికి లేఖ రాశారు రాష్ట్రపతికి అన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేశారు లేకపోతే జనం మేల్కొన్నారు జగన్ పారిపో అరాచకం ఆగాలంటే ఈ సీఎం మళ్లీ రాకూడదు కేసుల కోసం ఢిల్లీలో మోకరిల్లుతున్నారు స్టీల్ ప్లాంట్పై ప్రధానితో ఉభేదించా జనసేన అధికారంలోకి తీసుకొస్తే ఆయన కాళ్ళు పట్టుకుని కాపాడుకుంటా మూడు వందల కోట్ల విలువైన ఆస్తి కోసం తెలంగాణ సీఎంతో జగన్ లాలూచి సీఎం పదవి తీసుకోవడానికి నేను సిద్ధం అయితే అది కావాలనుకుంటే రాదు కాలమే అన్నీ నిర్ణయిస్తుందంటూ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈయన జ చివరికి కేఏ పాల్ కూడా నేను సీఎం కావాలని కోరుకుంటాడు ఈయన నేను కావాలని కోరుకుంటే రాదు ఇదేదో జెన్యున్గా మాట్లాడుతున్నా అది చేతకాని అవుతుంది తెలివి తక్కువ అవుతుంది ఎందుకంటే నేను సీఎంని కాదు అని చెప్పి మళ్ళీ అప్పుడు ఎన్నికల ఇంకెందుకు పోటీ నేను సీఎంని కాదు కావ కావడం నా చేతుల్లో లేదు అన్నప్పుడు నువ్వు పోటీ చేయడం ఎందుకు ఇంకా జనసేన అధికారం అంటే ఎందుకు అప్పుడు ఇంకా ప్రభుత్వం తిట్టడం ఎందుకు నన్ను సీఎంని చెయ్యండి నేను చేస్తా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు నాలుగు రోజులు చేయి నాలుగు సార్లు చేయి ఖచ్చితంగా అవకాశం వస్తుంది ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాడు ఒకసారి ఇస్తే పోలా అన్నటువంటి జగన్ అట్లా రెండు వేల తొమ్మిదిలో అడిగాడు పద్నాలుగులో అడిగాడు అంటే రెండు వేల తొమ్మిదిలో నాన్న చనిపోయిన తర్వాత అడుగుతూ వచ్చాడు పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత కూడా అడుగుతూ వచ్చాడు పంతొమ్మిదిలో ఇచ్చాడు కేసీఆర్ అంతే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో సీఎం అయ్యాడు అడుగుతూ ఉండి పో కంటిన్యూ చేస్తే నడుస్తుంది కానీ నేను గాను నా వల్ల కాదు అంటే ఎట్లా ఉంటుంది రెండోది జనం మేల్కొన్నారు జగన్ పారిపో మరి ఇంతకుముందు చంద్రబాబు పారిపోయారా రాష్ట్రాన్ని వదిలేసి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు జనం మేల్కొంటేనే కదా ఆయనకి నలభై శాతానికి పడిపోయింది ఓట్లు మరి అప్పుడు పారిపోయారా రాజకీయాల్లో పారిపోవడం ఏంది అప్పుడు రెండు చోట్ల ఓడిపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా పారిపోవాలా రాష్ట్రం చేసి ఇలాంటియే రాజ ప్రజాస్వామ్యంలో పారిపోవడాలు ఎప్పుడూ ఉండవు అతని మీద లేదు రేపు పొద్దున్న ఓడగొట్టేస్తారు జనం మంచిది ఎవరు అధికారంలోకి వస్తారు మనమా చంద్రబాబు అది తేల్చుకుని జనానికి చెప్తే సరిపోతుంది కదా బట్ ఆ కోణంలో నుంచి కాకుండా మరొక కోణంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం సాయసిద్ధంగా చేస్తూ ఉంటారు ఇదే ఇక్కడ ఉండేటువంటి విచిత్రమైనటువంటి టోటల్గా ఈ పత్రికలకు సంబంధించిన